హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పే టాపిక్ చాలామందికి చాలా సంతోషాన్ని కలిగించవచ్చు. ఎందుకు కలిగించవచ్చు అంటే, ఎవరైతే ఆయాది గణితం యొక్క సూత్రాల ప్రకారం ఇల్లు కట్టలేదో వాళ్లకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఏవైతే మీరు ఇండ్లు కడుతున్నారో ఆ ఇంటికి సంబంధించిన ఆయాది గణితం కనుక మీరు కట్టలేదనుకోండి, ఆ ఆయాది గణితం సరిగా లేదు. సో ఈ సమయంలో మీరు ఏం చేయొచ్చు అంటే 100% ఈ పాత ఇంటికైనా మనం మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని ఆయాది గణితం ఖచ్చితంగా కట్టొచ్చు. ఇది ఎట్లా కట్టొచ్చు, ఏంటిది, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా అండి, ఇక చూడండి ఒకసారి. సో ఇది ఏ ఫేసింగ్ అయినా కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ నేను మిడిల్లో పెట్టేస్తాను ఇల్లు. ఇదిగోండి, 4 డోర్లు పెట్టేస్తాం. మీరు ఏ ఫేసింగ్ అని అనుకోండి, మళ్ళీ మీరు తూర్పే చెప్తున్నారు, మళ్ళీ పడమరనే చెప్తున్నారు అంటారు. మళ్ళీ ఏ ఫేసింగ్ అని అనుకోండి, మధ్యలో పెట్టేశాను. ఓకేనా, అయితే ఈ పొడవు, ఈ పొడవు, ఈ వెడల్పు ఏదైతే ఉంటుందో, ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇది పొడవు, ఇది వెడల్పు, లేదంటే ఇట్లా పొడవు ఇట్లా వెడల్పు అనుకోండి, ఏదైనా ఒకటి. సో ఈ పొడవు వెడల్పుల యొక్క లోపలి లోపలి కొలతలు లేదా బయటి బయటి కొలతలు మనం తీసుకొని ఆ ఇంటిలో ఉండే ఎంతమంది అయితే పర్సన్స్ ఉంటారో, అంటే హస్బెండ్, వైఫ్, వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి నక్షత్రాలు తీసుకొని ఈ ఇంటి యొక్క ఆయాది గణితం కట్టి వీళ్ళందరి నక్షత్రాలకు ఈ ఇంటి ఆయాది గణితం యొక్క నక్షత్రానికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ముందుగా అబ్జర్వేషన్ చేయాలి. మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కావట్లేదు. సో మ్యాచ్ కాకపోతే వీళ్ళందరి నక్షత్రాలకు దీన్ని ఎట్లా సెట్ చేస్తాం, దీని కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఇక్కడ చూడండి ఒకసారి. ఒకవేళ మ్యాచ్ కాలేదు, నేను ఒక చిన్న గోడ ఇక్కడ నుంచి ఇట్లా కడతాను, ఇక్కడ నుంచి ఇట్లా కడతాను, లేదా ఇక్కడ నుంచి ఇట్లా కడతాను, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ కడతాను, ఒక చిన్న గోడ కట్టేసేసి ఈ ఆయాది గణితం ఇక్కడి నుండి నేను ఇక్కడి వరకు తీసేసుకుంటాను. అప్పుడు ఇక్కడి నుండి ఇక్కడి వరకు తీసుకుంటాను, ఇక్కడి నుండి ఇక్కడ వరకు తీసేసుకుంటాను. ఈ విధంగా కట్టి ఈ ఇంటిని నేను ఇక్కడ వరకు తీసుకుంటాను, ఈ ఇంటిని ఇక్కడ వరకు తీసుకుంటాను. అర్థమైందండి? సో ఈ విధంగా కడతామన్నమాట ఇట్లా. సో ఈ విధంగా కట్టినప్పుడు ఈ ఆయాది గణితం అనేది 100% మళ్ళీ మీకు ఎనర్జైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇల్లు కట్టినప్పుడు 100% రిజల్ట్ ఏదైతే కనబడుతుందో, ఇట్లాంటి ఇండ్లలో 50% మాత్రమే మీకు కనబడుతుంది. ఎందుకంటే మేమిచ్చే కండిషన్స్లో అన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేసి ప్రపోర్షన్ బేస్డ్ అండ్ యూనివర్సల్ ఎనర్జీ గ్రిడ్ లైన్స్ బేస్డ్ వాల్స్ నిర్మిస్తాం. సో మీరు కట్టే ఇంట్లో అవన్నీ ఉండవు కాబట్టి అట్లీస్ట్ 50% అయినా చాలా సంతోషమే. సో ఈ ఇంటికి సంబంధించినంత వరకు మీకు ఒకటి అర్థమైంది కదా. సో ఇది ఎట్లా తీసుకుంటామంటే, మనం బయట ఎక్స్టెన్షన్లో ఇది తీసుకుంటాము. ఇది తూర్పులో అయినా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు, పడమరలైనా తీసుకోవచ్చు, ఉత్తరంలైనా తీసుకోవచ్చు, దక్షిణమైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో వన్స్ ఒకవేళ ఈ ఎనర్జీ అనేది మనకు బాగుంది అంటే ఓకే, బాగా లేదు ఇంకోటి మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోపల ఇక్కడ గోడ కట్టేస్తాను, ఇక్కడ గోడ కట్టేసి ఇదంతా గోడ కట్టేస్తాం. ఈ విధంగా గోడ కట్టినప్పుడు ఈ గోడ ఒక 2 ఫీట్లు కడితే 2 ఫీట్ల నుంచి ఇక్కడ వరకే క్యాలిక్యులేషన్, ఇక్కడి నుండి ఇక్కడ వరకే క్యాలిక్యులేషన్. ఈ సందర్భంలో కూడా మనం దీన్ని 100% అలైన్మెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఒక కట్టిన ఇంటికి కూడా ఖచ్చితంగా ఆయాది గణితం కట్టి మనం మళ్ళీ దీన్ని ఎనర్జైజ్ చేయొచ్చు. యూనివర్సల్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటే నేను ఆ ఎనర్జీస్ని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేస్తాను. చాలామంది కూడా ఏం చేస్తారంటే స్టెప్స్ మొత్తం జాయింట్ తీసేసుకుంటారు. ఓకేనండి, స్టెప్స్ మొత్తం జాయింట్ తీసేసుకుంటారు, తీసుకొని ఈ విధంగా కట్టడం అనేది జరుగుతుంది. సో 100% నియమాల ప్రకారం అయితే మీరు కట్టాలి అంటే, నిర్ణయం తీసుకున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఒకటే, అదేంటంటే ప్లాన్ డిజైన్ అయిన వెంటనే మమ్మల్ని సంప్రదించి మీరు ప్లానింగ్
ప్రపోర్షన్స్ కొలతలు అన్నీ తీసుకొని స్టార్ట్ చేస్తే ఇంకా టెన్షనే లేదు. మేమిచ్చే ప్లాన్స్, నేను ఏదైతే ఆయాది గణితం కడతానో దాని తర్వాత యూనివర్సల్ ఎనర్జీని గ్రిడ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేసి వాల్ క్రియేషన్, పిల్లర్స్ పొజిషన్స్ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది మాకు ప్లానింగ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ రూల్. సో ప్రస్తుత కాలం ఏంటంటే చాలామంది కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించాక కేవలం ఆయాది గణితం మాత్రం కట్టేసుకొని వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో అట్లీస్ట్ ఒక 50% అయిన ఎనర్జీ వస్తుంది కదా. ఒకవేళ లోపల వాల్స్ కట్టడంలో సరైన విధానం పాటించినప్పుడు కూడా చాలా సమస్యలు ఉంటాయి. మీకు నిజంగా చాలామంది ఆర్కిటెక్చర్స్ ఉంటారు, దాని తర్వాత ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళ సబ్జెక్ట్లో ఉంది వాల్స్ ఎట్లా పెట్టాలనేది కూడా కండిషన్ ఉంది. ఎవడు పాటిస్తున్నాడు? మీరు ఆలోచన చేయండి, ఎవరు పాటించట్లేదు. వాస్తు లేదు ఏం లేదంటారు. వాళ్ళకు కూడా ఆర్కిటెక్చర్ రూలే అది. ఒక ఆర్కిటెక్ట్ ఖచ్చితంగా ఇవన్నీ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అట్లా ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టమైనది, మీరు ఒప్పుకొని కూడా ఒప్పుకోలేరు. అట్లా ఉంటుంది. అందుకనే వాస్తుకి ఈ ఇంజనీర్స్కి కొంచెం దూరం అనేది ఉంటుంది. ఎందుకంటే మేమేమో మీ 10 మంది మంచి కోరి మీరందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి, ఆ ఇంట్లో కలిసిమెలిసి ఉండాలి అనేది కోరుకునే వ్యక్తులం మేము. ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ మంచి లుక్ ఉండాలి, మంచిగా దానికి మేకప్ చేయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. బయట ఎలివేషన్ అబ్బా ఏం సూపర్ ఉంది, మంచి డిజైన్ చేశారు అనేది మీ కాన్సెప్ట్. మనసుని సెట్ చేసే వాళ్ళం మేము, మనిషి రూపాన్ని సెట్ చేసేవాళ్ళు వాళ్ళు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది. ప్రతిదీ ప్రపోర్షన్ బేస్డే ఉంటుంది, ప్రతిదీ కొలతల బేస్డే ఉంటుంది. సో మీరు ఇవన్నీ పాటిస్తారా? ఏమో సరిగా చెప్పేవాళ్ళు ఉన్నారా ఈ కాలంలో? కష్టమే. సో ఇదే అన్నమాట పరిస్థితి. ఎందుకంటే సరైన అవగాహన లేని వాళ్ళు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వాస్తు వాళ్ళు అయితే పుట్టగొడుగులు. మీరు గల్లీలోకి వెళ్తే అయిపోయింది, ఈశాన్యంలో బోర్ వేయాలి సంపేయాలి, ఈశాన్యంలో డోర్ పెట్టాలి, ఆగ్నేయంలో కిచెన్, నైరుతిలో బెడ్రూమ్, అయిపోయింది. ఇంతే వాస్తు. గ్రిడ్ లైన్స్ ఎక్కడ పోయినాయి? గ్రిడ్ లైన్స్ ఎవరు పాటిస్తున్నారు? ప్రపోర్షన్స్ ఎవరు పాటిస్తున్నారు? కొలతలు ఎవరు పాటిస్తున్నారు? ఇంటికి ఏ నక్షత్రం వాడాలి? 27 నక్షత్రాలలో ఇంటికి ఏ నక్షత్రం వాడితే మంచిది ఎవరికైనా తెలుసా? ఏమో అవన్నీ ఎవరు నేర్పిస్తారు? అందుకనే గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. పుస్తకాలు ఇవన్నీ దొరకవండి మీకు. అర్థమైందా? ఒరిజినల్ సబ్జెక్ట్తో ఎవరైతే మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళకైతే మేము క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఇచ్చేస్తున్నాం. సో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సింపుల్గా చూడండి, పాత ఇంటికి కూడా ఆయాది గణితం కట్టొచ్చు. సో ఈ ప్రకారంగా లోపల అడ్జస్ట్మెంట్స్ కానీ బయట అడ్జస్ట్మెంట్స్ కానీ ఏవైనా ఒకటి మేము చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్, దీంతోపాటు మీకు కొన్ని శాంపుల్స్ కావాలంటే కూడా నేను శాంపుల్స్ ఇస్తాను, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఓకేనండి? ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.